India's largest digital media network, SumanTV తో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. మధ్యమత్తులో వ్యక్తి హల్చల్, మందు తాగుతూ కారు నడిపే యాక్సిడెంట్, ఒకరి నిర్లక్ష్యానికి మరొకరు బలి, రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి. అసలేం జరిగిందంటే, ఒక్కోసారి మనం చేయని తప్పుకు కూడా బలవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరో చేసిన తప్పుకు మనం ఇబ్బందులు పాలవుతాం. అలా ఒక వ్యక్తి నిర్లక్ష్యానికి బలైంది ఒక కుటుంబం మొత్తం. ఇంటి ఇల్లాలు మరణించడంతో ఆ ఇంట్లో అందరూ అనాథలయ్యారు. భర్తతో గొడవ పడి ఆ తర్వాత రాజీ కుదుర్చుకుని భార్యను ఇంటికి తీసుకెళ్తున్న ఆనందం ఆవిరైపోయింది. నిర్లక్ష్యంగా మద్యం తాగుతూ కారు నడిపిన వ్యక్తి ఆమె ప్రాణాలు తీశాడు. కలిసి ఉండాలనుకున్న ఆ దంపతులను శాశ్వతంగా విడదీశాడు. పిల్లలను అనాథలను చేశాడు. తుని మండలం తేటకుంట తిమ్మాపురం గ్రామానికి చెందిన కోరంగి రాజీ, కాకినాడకు చెందిన కోరంగి బాలగోపాలకృష్ణ దంపతులు హైదరాబాద్లో ఉంటున్నారు. గోపాలకృష్ణ డ్రైవర్ కాగా, రాజీ ఇంట్లో హెల్పర్గా చేస్తుంది. రాజీ గోపాలకృష్ణ దంపతులకు ఇద్దరు మగపిల్లలు, రామతేజ దుర్గామణి కంట. కాగా ఇటీవల రాజీ గోపాలకృష్ణలకు చిన్న చిన్న గొడవలు ఏర్పడ్డాయి. ఇద్దరి మధ్య పొరపాట్లు వచ్చాయి. దీంతో రాజీ తన పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే ఈ విషయంపై పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టి వాళ్ళు రాజీ కుదర్చడంతో ఇద్దరు కలిసి ఉండేందుకు ఒప్పుకున్నారు. దీంతో భార్యను తీసుకుని వేణుగోపాల్ బండిపైన కాకినాడకు బయలుదేరాడు. జాతీయ రహదారిపై సీతయ్యపేట గ్రామం దగ్గరలో అతివేగంగా వస్తున్న కారు అదుపు తప్పి బైక్ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బైక్ ఒక్కసారిగా ఎగిరి పక్కన పడింది. దానిపై ఉన్న భార్య భర్తలు ఇద్దరు రోడ్డుపై చాలా దూరంలో పడ్డారు. ఈ ప్రమాదంలో భార్య కోరంగి రాజీ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలు పాలైన భర్త కోరంగి బాలగోపాలకృష్ణను తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాజీ తేటకుంట తిమ్మాపురంలో తమ అమ్మగారి ఇంటికి వచ్చింది. భార్యను తీసుకుని వెళ్లడానికని బాలగోపాలకృష్ణ అత్తవారింటికి వచ్చాడు. భార్య భర్తలిద్దరూ బైక్పై కాకినాడ వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. కారు బైక్ ఢీకొన్న తర్వాత డివైడర్ను ఢీకొనడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. విశాఖపట్నం నుంచి కాకినాడకు వెళ్తున్న ఎస్ ప్రసాద్ అనే వ్యక్తి మద్యం సేవిస్తూ కారు నడుపుతూ ఉండడాన్ని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరికొన్ని మద్యం బాటిళ్లు కూడా కారులో ఉండటంతో స్థానికులు పోలీసులు గుర్తించి అవాక్కయ్యారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై సుమారు 2 గంటల పాటు వాహనాలు నిలిచిపోవడంతో పోలీస్, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ట్రాఫిక్ను క్లియర్ చేశారు. భార్యాభర్తలిద్దరూ కలిసి ఉండాలని గొడవలు సర్దుమణిగించుకుని వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరగడం నిజంగా దురదృష్టకరం. జీవితాంతం కలిసి ఉండాలి అనుకున్న వాళ్ళను ఒక వ్యక్తి నిర్లక్ష్యం విడదీస్తుందని బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోని పరిస్థితి. పెడచెవిని పెట్టి కారు నడపడం లాంటివి చేస్తూనే ఉన్నారు. ఇలా మనుషుల ప్రాణాలను బలిగొంటున్నారు. ఇలాంటివి ఇప్పటికైనా ఆగాలని కోరుకుందాం.